నిన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వరంగల్ జిల్లా పర్యటనలో అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో పర్యటనలో ఇష్టారీతిన మాట్లాడి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నాడు. ఇందాక పెద్దలు మంత్రివర్యులు దయాకర్ రావు గారు చెప్పినట్టుగా బండి సంజయ్తో పోటీ పడేటటువంటి ప్రయత్నంలో భాగంగా కిషన్ రెడ్డి కూడా ఆయన స్థాయికి దిగజారిపోయి ఒక క్యాబినెట్ మంత్రి అనేటటువంటిది కూడా మర్చిపోయి బండి సంజయ్ భాష రేవంత్ రెడ్డి భాష ఆయన కూడా వాడుతున్నాడు. సో మరొకసారి కిషన్ రెడ్డి గారి యాత్ర ద్వారా అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తెలంగాణ ప్రజలకు గాని తెలంగాణ రాష్ట్రానికి గాని ఏం చేయడానికి సిద్ధంగా లేదనేటటువంటి వాళ్ళ మాటలు అర్థమైపోతుంది. ఎంతసేపటికి కేసీఆర్ గారిని తిట్టడం, టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, మా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప మంత్రులుగా ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఎంపీలుగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఢిల్లీలో ప్రభుత్వంగా తెలంగాణకి ఏం చేస్తారో చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అది మరొకసారి నేను స్పష్టంగా అర్థమైంది. ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా టూరిజం మంత్రిగా క్యాబినెట్ హోదాతో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు మొన్న కోదాడలో కానీ నిన్న వరంగల్లో కమలాపూర్లో కానీ ఏవైనా నాలుగు మంచి మాటలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటటువంటి నిధుల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ దానికి సంబంధించినటువంటి విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానీ, ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానీ వీటన్నిటి విషయంలో ఏమైనా మాట్లాడతాడు అనుకుంటే ఒక్క మాట కూడా ఇవే మాట్లాడలే. సరే పోలవరానికి జాతీయ హోదా వచ్చింది గతంలో, కాళేశ్వరానికి ఒక జాతీయ హోదాగా ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అదేదైనా మాట మాట్లాడతాడు అనుకుంటే ఆ మాట కూడా కిషన్ రెడ్డి మాట్లాడకపోగా వారసత్వ రాజకీయాలు, కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు. మాకు నవ్వొచ్చింది. ఈ వారసత్వ రాజకీయాల గురించి, కుటుంబాల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి. ఇది నేను మీడియా మిత్రులకు మీకు ఇస్తా. లోటస్ పార్టీ, ఈ కమలం పార్టీ, కాషాయం పార్టీ, భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన, తండ్రుల పిల్లలు, తల్లుల పిల్లలు, ఆ కుటుంబాలకు సంబంధించి ఎవరెవరు ముఖ్యమంత్రులు పనిచేశారు, వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ పిల్లలు ఎవరు ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారో ఇది మీ అందరికి ఇస్తా. రాజ్నాథ్ సింగ్ గారు ఇవాళ రక్షణ శాఖ మంత్రి, వారి కొడుకు పంకజ్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే. అదేవిధంగా గతంలో విజయరాజ సింధియా గారు ఉండే, వారి వారి బిడ్డ వసుంధరరాజ సింధియా రాజస్థాన్లో ముఖ్యమంత్రిగా ఉండే, వసుంధరరాజ సింధియా గారి కొడుకే దుష్యంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఇంతకుముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ గారు ఉండే, వారి కొడుకు అభిషేక్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ. అదేవిధంగా ప్రేమ్ కుమార్ ధుమాల్ గతంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే, ఇవాళ అనురాగ్ ఠాకూర్ స్పోర్ట్స్ మినిస్టరు, ఆయన వాళ్ళ కొడుకే. తర్వాత గోపీనాథ్ ముండే గారు గతంలో మంత్రిగా ఉండే, వారి కూతురు పంకజ్ ముండే భారతీయ జనతా పార్టీలో కూడా మంత్రిగా ఉండే. తర్వాత యశ్వంత్ సిన్హా గారు కేంద్రంలో మంత్రిగా ఉండే, వారి కొడుకే జయంత్ సిన్హా గారు గతంలో కేంద్రంలో మంత్రిగా ఉండే, తర్వాత ప్రస్తుతం కూడా ఉన్నట్టున్నారు. తర్వాత ప్రమోద్ మహాజన్ గారు గతంలో కేంద్రంలో మంత్రిగా ఉండే, వారి బిడ్డనే పూనం మహాజన్ భారతీయ జనతా పార్టీ ఎంపీ. అదేవిధంగా దేవేంద్ర ప్రధాన్ బీజేపీలో గతంలో మంత్రిగా ఉండే, వారి కొడుకే ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. తర్వాత యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉండే మొన్నటిదాకా, వారి కొడుకే రాఘవేంద్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇవాళ వీళ్ళుగా కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాల గురించి వీళ్ళే మాట్లాడాలి. అంటే వీళ్ళు కనీసం ప్రజలు నవ్వుకుంటారు, అసహించుకుంటారు అనేటటువంటి సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటండి దేశంలో? బీజేపీ అంటే ఒక అమ్మకం, బీజేపీ అంటేనే అమ్మకం. బీజేపీ పార్టీ ఇవాళ దేశంలో బిఎస్ఎన్ఎల్ నమ్మేస్తున్నది, ఎల్ఐసి నమ్మేస్తున్నది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేస్తున్నది. కానీ ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకం. ఇవాళ దాదాపు 25,000 కోట్ల రూపాయల విద్యుత్ కాంట్రాక్టులు మేము బిహెచ్ఈఎల్ కంపెనీకి ఇచ్చినాం. దాన్ని బట్టి ఇవాళ మా వైఖరి ఏందో, భారతీయ జనతా పార్టీ వైఖరి ఏందో అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ అంటే అమ్మకం, టీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకం అని నేను ఎందుకని చెప్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే బాధ్యత ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మేముంటే, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయాలి అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని హోల్సేల్గా అమ్మేస్తున్నారండి. ఇద్దరు పెద్ద మనుషులకు అమ్మేస్తున్నారు. అంబానీ, అదానీల ఆస్తులు పెరుగుతున్నాయి, దేశంలో పేద ప్రజల ఆస్తులు కరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీగా మేము సంపద సృష్టిస్తున్నాం, సృష్టించిన సంపద పేదలకు పంచుతున్నాం, గర్వంగా చెప్పుకుంటాం, వివిధ పథకాల రూపంలో పంచుతున్నామని. కానీ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దేశ సంపదను ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేటటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఇక ఎంత ఘోరంగా తయారైందంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా పాలన చేతగాక ఏడ్చినటువంటి ప్రధానమంత్రిని ఇప్పటిదాకా దేశం చూడలేదు. ఫస్ట్ టైం చరిత్రలో పరిపాలన చేతగాక ఏడ్చినటువంటి ప్రధానమంత్రిని మొట్టమొదటిసారి భారతదేశం చూస్తున్నది. ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు, యువతకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 14 కోట్ల ఉద్యోగాలు ఇస్తలే. ఏం సందేశం ఇస్తున్నారు యువతకు, మోడీలా ఏడవండి, అమిత్ షాలా అరవండి, అన్యాయాలు చేయండి, యోగిలాగా సన్యాసుల్లాగా మారండి. ఇది ఈ దేశ యువతకు భారతీయ జనతా పార్టీ ఇచ్చే సందేశం. 2014లో కానీ 2019లో కానీ వీళ్ళకి ప్రజలు ఓట్లేసి దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టమంటే వీళ్ళు దేశాన్ని ముందు వరుసలో నిలబెడతలేదు, దేశ ప్రజల్ని మాత్రం వరుసగా నిలబెడుతున్నారు. ఇప్పటికి 4 సార్లు నిలబెట్టారు. ఒకసారి నోట్ల రద్దుతోని దేశ ప్రజల్ని రోడ్ల మీద వరుసగా నిలబెట్టారు. 2వసారి లాక్డౌన్తోని వలస కూలీలను దేశ ప్రజల్ని రోడ్ల మీద నిలబెట్టారు. 3వసారి ఆక్సిజన్ కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం 3వసారి దేశ ప్రజల్ని వరుసలో నిలబెట్టారు. 4వసారి వాళ్ళ కరోనా వ్యాక్సిన్ల కోసం దేశ ప్రజల్ని వరుసలో నిలబెడుతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఇక వీళ్ళు యాత్రలు చేస్తారు, వీళ్ళు ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మా మీద ఆరోపణలు చేస్తారు. ప్రజల పొట్టతిప్పలు పట్టించుకుంటలే మా మోడీ గారు. బాధాకరం, ప్రధానమంత్రిగా ప్రజల పొట్టతిప్పలు పట్టించుకుంటలే. ఏం తిప్పలు ఉన్నాయి మోడీ గారికి? ఫోటో తిప్పలు ఉన్నాయి. ఒలింపిక్స్ పోయిన ప్లేయర్లతో ఫోటోలు దిగుడు, ఇంకా ఇతరత్ర వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు దిగుడు, ఈయన కొన్ని అడ్వెంచర్ షోలు చేస్తూ ఫోటోలు దిగుడు. ప్రజల పొట్టతిప్పలు పట్టించుకుంటలే మోడీ గారు. ఆయన ఫోటో తిప్పలలో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ యాక్టర్లు కూడా పరేషన్ అవుతున్నారు. ఈయన ఈ ప్రచారము, ఈయన హడావిడి, హంగు ఆర్భాటాలు, ప్రచారంలో ముందు వరుసలో ఉండే బాలీవుడ్ హీరోలు కూడా భయపడుతున్నారు మోడీ గారి ఈ ఫోటో తిప్పలు చూసి. ఇప్పటిదాకా చరిత్రలో ఇక్కడన్నా ఏదన్నా దేశంలో ఉందా అండి, ఒక గంటలో సోషల్ మీడియాలో 14 కోట్ల మంది ప్రధానమంత్రిని రాజీనామా చేయమని సోషల్ మీడియా వేదికగా 14 కోట్ల మంది అడిగినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ఉందా? మోడీ గారిని అడిగారు సోషల్ మీడియాలో. మోడీ రిజైన్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్ 14 కోట్ల మంది మోడీ గారిని ఒక గంట లోపల రిజైన్ చేయమని అడిగినటువంటి చరిత్ర. కారణం ఏంది? ఈ సర్కారు కోతల సర్కారు, కొరతల సర్కారు. మాటలు చెప్తుంది, చేతలు ఉండవు. కొరతలంటిగా అన్ని కొరతలే దేశంలో మనం చూస్తున్నాం. బెడ్లకు కొరత, వ్యాక్సిన్ల కొరత, ఆక్సిజన్ కొరత, కరోనా కిట్ల కొరత, అన్నిటి కొరతనే. చెప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఉద్యోగాలు అంటారు, ఉద్దీపనలు అంటారు. దేశ ప్రజలను బడాబాబుల కింద, కార్పొరేట్ బాబుల కింద బానిసలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ప్యాకేజీల పేరు మీద ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతుంది. ఇన్ని ప్యాకేజీలు అన్న రిటివైనాయి. బీహార్ ఎన్నికలు వస్తే ప్యాకేజ్ అంటారు, వచ్చిందో రాలేదో బీహార్లో బీహార్ ప్రజలకు తెలియదు. కాశ్మీర్ కోతరు ప్యాకేజ్ అంటారు, వచ్చిందో లేదో కాశ్మీర్ ప్రజలకు తెలియదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే అటుపోతారు, ఆడ ప్యాకేజీలు అంటారు, వచ్చినవి రాలేవు వాళ్ళకు తెలియదు. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర భారత్ అన్నారు. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర భారత్ అన్నారు. ఎటువైనా 20 లక్షల కోట్లు ఎవరికి వచ్చినాయి అంటే ప్యాకేజీల పేరు మీద దేశ ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు కూడా మాట్లాడతారు మా మీద. ఇప్పటి వరకు 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున 14 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? మాట్లాడరు, చెప్పరు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఎన్నికల ప్రచార సభల్లో కూడా మోడీ గారు చెప్పారు. ఏమన్నారు? విదేశాల్లో నల్లధనం ఉంది, తీసుకొస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, ప్రతి ఒక్క భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. ఒక్కరికి కూడా వేయలే. విదేశాలకు వెళ్ళి నల్లధనం తెచ్చి భారతీయుల ఖాతాలో వేసుడు సంగతి దేవుడేరు, కానీ దేశంలో మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేసి రిజర్వేషన్లు ఎత్తేసి కుట్రలు చేసి దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులను రోడ్ల మీద పడేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసి రైతులను రోడ్ల మీద పడేస్తున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక చట్టాలు చేసి కార్మికులను రోడ్ల మీద పడేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు ఇవ్వక యువతను రోడ్ల మీద పడేస్తున్నారు.